ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది ఇంతమంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన చేసి మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు బీటెక్ చేస్తారా ఎంటెక్ చేస్తారా ఎంసీఏ చేస్తారా ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం పైసా లేకుండానే చదివిస్తుంది అంటే లక్షల మంది బిడ్డలు ఈరోజు లక్షణంగా చదువుకున్న వాళ్ళు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అసలు ఎవరు ఆలోచన చేశారు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిల బాధి అప్పుల పాలైపోతుంది కదా అని ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేపించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలు ఒక అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసి అమలు చేసింది అసలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ ఇతర ముఖ్యమంత్రి కట్టనన్ని ఇల్లులు పేదల కోసం నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం బిండలు పెద్ద పెద్ద చదువులు చదువుకోగలిగారు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఎంత ఉండాలి చేసిండా ఒక్క వాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అర చేతిలోనే వైకుంఠాన్ని చూపించి ప్రతి వర్గాన్ని మోసం చేసిండు కదా కేసీఆర్ సారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండాన్నా మహిళా సంఘాలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తానన్నాడు ఏమ్మా వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ ఏదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎంత మంచి సినిమా చూపించిండు సారు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చినాయమ్మా ఒక్కరికైనా వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మరి అల్లుడొస్తా ఏడమంటున్నాడు తల్లి అంతకుముందు అల్లుడే లేడు పాప సారు ముఖ్యమంత్రి అయినాకనేమన్నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు అంతేనా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడే ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఎన్ని మాటలు చెప్తాడు సారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సారు వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు గాడదేకి రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనతో ఓట్లు ఎక్కుతిచ్చుకున్నాక మళ్ళా తిరిగైనా చూస్తాడా సారు ఏరు ఏరుదాటేంత వరకే బోడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే కదా కేసీఆర్ చేస్తున్నది ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు సారు దళిత బంధువు అంటున్నాడు అనుచరుల బంధుగా తయారైంది అది ఇప్పుడు దళిత బంధు అంటున్నాడు ఎస్టీ బంధు అంటున్నాడు ఇక ఎలక్షన్లు వచ్చేసరికి బీసీ బంధు కూడా అంటాడు అందరికీ బంధువు అవుతాను అందరికీ పది లక్షల రూపాయలు ఇస్తాను అంటాడు ఆకాశంలో ఉన్న చందబాబాను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు ఏమ్మా నమ్ముతారా నమ్ముతారా తల్లి ఇంకొక్కసారి కేసీఆర్ గారికి నమ్మి కేసీఆర్ను గెలిపించుకుంటే మాత్రం మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవ్వడం ఖాయం ఈసారి కేసీఆర్ గారికి ఓట్లేస్తే అసలు మన బిడ్డలే మనల్ని క్షమించరు ఈ రామగుండం నియోజకవర్గానికి ఏం చేశాడు కేసీఆర్ సారు ఒక్క మంచి పనైనా చేశాడా అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు పోన్ ఏదైనా చేసిండా కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ పాయింట్గా ఎల్లంపల్లి ప్రాజెక్టును చేసుకున్నాడు తప్పితే ఈ నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు మరి ఏం చేసినట్టు కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇది ప్రాంతానికి కోల్ కారిడర్గా చేయాలనుకున్నాడు కదా అనుబంధ పరిశ్రమలు ఎన్నో కోలుకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి అసలు ఈ ప్రాంతం రూపురేఖలనే మార్చాలనుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఏం చేసిండు అసలు అసలు సింగరేణి సింగరేణి కార్మికులకు రాజశేఖర రెడ్డి గారి ఉండగా ఎంత పెద్ద పీట వేశాడు సింగరేణి కార్మికులకు ఉన్న స్థలాలలోనే ఇంటి హక్కు కల్పించాలి అని పట్టాలు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ముప్పై వేల మంది సింగరేణి కార్మికులకు పట్టాలు ఇచ్చిన నాయకుడు కదా ఇక్కడ ఈ రామగుండంలోనే సింగరేణి స్టేడియంలోనే ఈ నియోజకవర్గానికి సంబంధించి పద్దెనిమిది వేల సింగరేణి కార్మికులకు పట్టాలు చేతిలో పెట్టిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు సింగరేణి కంపెనీలో లాభ వాటాలు సింగరేణి ఉద్యోగస్తులు కూడా పంచుకోవాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా ప్రమాదం సాధు ఎవరైనా చచ్చిపోతే ఎక్స్ గ్రేస్ ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మరి సింగరేణి గురించి కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పాడు పది లక్షల రూపాయలు లోన్లు ఇస్తానన్నాడే ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేకుండానే లోన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఒక్క రూపాయన లోన్ ఇచ్చిండా అసలు సింగరేణి కార్మికులకు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సారు అసలు ఓపెన్ కాస్టే ఉండదన్నాడు కదా మొత్తం అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తానన్నాడు కదా కేసీఆర్ సార్ చేసిండా అన్ని ఉత్తబాటలే అసలు కేసీఆర్ గారు బొందల గడ్డగా తయారు చేశారు అని అంతకు ముందు నాయకులు తాళి చేశాడే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని ఓపెన్ కాస్ట్లుండనో ఎనిమిది ఓపెన్ ఉంటే ఇప్పుడు ఎన్ని ఓపెన్ ఉన్నాయి అవి ఓపెన్ కాస్ట్ లుగా చేశాడు కేసీఆర్ గారు ఇదే నియోజకవర్గంలో ఐదు ఇన్క్లైన్ ఓపెన్ కాస్ట్ లు తెరిచాడు కదా కేసీఆర్ సార్ ఉన్న అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎన్ని మూసేసాడు కేసీఆర్ సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక ముందు నలభై ఉంటే ఇప్పుడు ఎన్ని ఇరవై ఉన్నాయి సొగానికి సొగం మూసేసిండు కదా మరి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉన్నాయని వందల గడ్డ కాక ఏమవుతుంది తెలంగాణ కేసీఆర్ గారు అదే చేస్తున్నాడు కదా అసలు సింగరేణి కార్మికులు లక్ష పదహారు వేలుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఎంత మంది ఉన్నారు నలభై నాలుగు వేల మంది ఉన్నారు అసలు సింగరేణి కార్మికుల సంఘాన్ని నిర్వీర్యం చేశాడు కదా కేసీఆర్ సార్ ఆరు సంవత్సరాలుగా ఎలక్షన్లు ఉన్నాయా కోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఎలక్షన్లు పెడుతున్నాడా కేసీఆర్ సార్ ఆరు సంవత్సరాలుగా అసలు ఎలక్షన్లే లేకపోయాయి వాళ్ళ బాగోగులు చూసేవాడు ఎవడు కేసీఆర్ కేసీఆర్ పట్టించుకున్నాడా అసలు ముప్పై వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎంత మంది అడుగుతున్నారు మాకు పర్మనెంట్ చేయండి అని చేస్తున్నాడా కేసీఆర్ సార్ ఒక్కసారైనా వాళ్ళ దిక్కు చూసిండా కేసీఆర్ సార్ ఇచ్చిన మాటలే తప్ప ఇంటి పట్టాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు గాని ఒక్కసారైనా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ నేనే వస్తాను మీ పట్టాలను మీ చేతుల్లో పెడతాను అని అన్ని మాటలు చెప్పాడు ఎలక్షన్లప్పుడు ఒక్కరికైనా పట్టాలు చేతుల్లో పెట్టాడా కేసీఆర్ సార్ మరి ఏం చేసినట్టు కేసీఆర్ సార్